Welcome to Sankalp Study Success. Friends, in this particular session, we will learn important notes. So far, we have modulation index lecture. Right? So, modulation index is very, very, very important notes. And simple, the significance of modulation index is into manam. So, modulation index is మరొక కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ మాడ్యులేషన్ అంటారు, లేదా మాడ్యులేషన్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. దట్ మీన్స్ మాడ్యులేషన్ ఇండెక్స్ న్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ మాడ్యులేషన్ ఆర్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఈ లెక్చర్లో మనం చూద్దాం. లెట్స్ సీ. ఓకే, లుక్ ఎట్ ద నోట్ నెంబర్ 1. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇఫ్ ఎ క్యారియర్ వేవ్ ఈజ్ మాడ్యులేటెడ్ బై డిఫరెంట్ ఆడియో వేవ్స్ టు డిఫరెంట్ స్ట్రెంగ్స్, then the effective modulation factor is given by carrier wave, which is nothing but the high frequency wave. Idi generally ga manam carrier wave mede superimpose chestam message signal, that is what modulation. Yes or no? So aa carrier wave ki modulate chestunam evarto, different audio waves tho. Ante ippudu varaku so far oka message signal ni superimpose chesam. Eppudaina gurtu pettukondi, క్యారియర్ వేవ్ మీద ఒక మెసేజ్ సిగ్నల్ని సూపర్ ఇంపోజ్ చేసి మాడ్యులేషన్ చేస్తే దాన్నే మనం ఏమంటాం అంటే సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటారు. ఓకేనా? అంటే ఒక వన్ మెసేజ్ సిగ్నల్ని మాత్రమే పంపించామనుకోండి, రైట్, దాన్ని సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటారు. సింగిల్ టోన్ మాడ్యులేషన్, ఓకేనా? మల్టిపుల్ మెసేజెస్ని పంపించామనుకోండి, మల్టిపుల్ మెసేజెస్, దాన్ని ఏమని పిలుస్తారంటే మల్టీ టోన్ మాడ్యులేషన్ అని పిలుస్తారు. ఓకేనా? మల్టీ టోన్ మాడ్యులేషన్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మల్టీ టోన్ మాడ్యులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రకరకాల ఆడియో వేవ్స్ని క్యారియర్ వేవ్ గుండా పంపించినప్పుడు టు డిఫరెంట్ స్ట్రెంగ్స్, రైట్, దెన్ ద ఎఫెక్టివ్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై అంటున్నారు. ఎఫెక్టివ్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ అంటే ఎప్పుడైతే మనం మాడ్యులేట్ చేసామో ఆ పర్టికులర్ వేవ్కి ఒక మాడ్యులేషన్ ఇండెక్స్ ఉంటుంది. ఒక వేవ్తో క్యారియర్ వేవ్ని మాడ్యులేట్ చేసినప్పుడు ఒక మాడ్యులేషన్ ఇండెక్స్ వస్తుంది. అలా ఎన్నో నెంబర్ ఆఫ్ వేవ్స్లో మనం ఏం చేస్తున్నాము, మాడ్యులేట్ చేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క వేవ్కి ఒక్కొక్క మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. మరి ఓవరాల్గా మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత, ఓవరాల్గా ఎఫెక్టివ్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత అంటే, దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఇది నాన్న, మ్యూ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ మ్యూ 1 స్క్వేర్ ప్లస్ మ్యూ 2 స్క్వేర్ ప్లస్ మ్యూ 3 స్క్వేర్ అండ్ సో ఆన్. అంటే ఇది ఫస్ట్ మెసేజ్ సిగ్నల్ యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్, సెకండ్ మెసేజ్ సిగ్నల్ యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్, థర్డ్ మెసేజ్ సిగ్నల్ యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్. అలా ఎన్ని మెసేజ్ సిగ్నల్స్ ఇస్తే అన్ని మాడ్యులేషన్ ఇండెక్స్ వస్తాయి. కంపల్సరీగా స్క్వేర్ ఉంటుంది లోపల. మ్యూనే మనం ఎంఏ అని కూడా అంటాం. దీన్నే మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంఏ, రైట్, ఎంఏ ఎంఏ 1 స్క్వేర్ ప్లస్ ఎంఏ 2 స్క్వేర్ ప్లస్ ఎంఏ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్. అలా ఎన్ని ఉంటాయి అన్నమాట, అర్థమైందా? కేవలం మూడే ఉన్నాయనుకోండి అప్పుడు ఇక్కడ వరకే రాస్తాం, అర్థమైందా? కేవలం రెండే ఉన్నాయనుకోండి అప్పుడు ఇక్కడ వరకే రాస్తాం. వాడు మెన్షన్ చేస్తాడు మనని క్వశ్చన్లో, అలా ఎన్ని మెసేజెస్ని వాడు మాడ్యులేట్ చేస్తున్నాడు అనేది మెన్షన్ చేస్తాడు. అలాంటప్పుడు అలా ఎన్ని తీసుకోవాలనేది మనకు తెలిసిపోతుంది. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం ఇది చేద్దాం. ఓకేనా? సో రిమెంబర్ దిస్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ అస్ సీ నోట్ నెంబర్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సిగ్నల్, సపోజ్ మాడ్యులేషన్ అంటే ఖచ్చితంగా క్యారియర్ని మెసేజ్ని సూపర్ ఇంపోజ్ చేయాలి. ఒకవేళ నేను ఏ మెసేజ్ ఇవ్వలేదనుకోండి, ఏ మెసేజ్ ఇవ్వకుండా జస్ట్ క్యారియర్ని మాత్రమే పంపించాలనుకోండి, అంటే క్యారియర్ సిగ్నల్ ఉంది, ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ని నేను టైప్ చేయలేదు, ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ని నేను ఇవ్వట్లేదు, అంటే నో సిగ్నల్, రైట్? అలాంటప్పుడు రిసీవర్కి వెళ్ళేది కేవలం క్యారియర్ మాత్రమే. క్యారియర్లో ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ ఉండదు. మెసేజ్ దేనిలో ఉంటుంది? ఏఎం సైన్ ఒమేగా ఎంటీ, దానిలోనే మెసేజ్ ఉంది. ఏసీ సైన్ ఒమేగా సిటీ అన్నది క్యారియర్, అది ఏఎం సైన్ ఒమేగా ఎంటీని క్యారీ చేస్తోంది, అవునా కదా? సో ఇది దిస్ పర్టిక్యులర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యారియర్ వేవ్. ఈ క్యారియర్ అన్నది మెసేజ్ని తీసుకెళ్ళాలి, ఈ నో సిగ్నల్ని తీసుకెళ్ళాలి. అంటే సేమ్ ఇదే రిపీట్ అయితే చాలు, అప్పుడు నో సిగ్నల్ అనేది దాని అర్థం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద మెసేజ్, ఓకే, అండ్ దిస్ ఇస్ ద యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ దీని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి ఏ అనుకుందాం. ఆరిజన్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది కదా, రైట్? సో ఈ పర్టిక్యులర్ యాంప్లిట్యూడే మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది, బికాస్ మాడ్యులేషనే జరగలేదు కదా. మాడ్యులేషన్ జరగలేదు ఇన్ ద సెన్స్, మెసేజ్ అనేది మనం ఏం ఇవ్వలేదు. అలాంటప్పుడు సేమ్ క్యారియరే రిపీట్ అవుతుంది,
అర్థమైందా? ఇక్కడ అసలు మాడ్యులేషన్ జరిగిందని చెప్పాలా జరగలేదని చెప్పాలా? మెసేజ్ అన్నది లేదు కాబట్టి మాడ్యులేషన్ జరగలేదని చెప్పాలి, కానీ ఇది ఒక ఆంప్లిట్యూడ్ సిగ్నల్ అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మాడ్యులేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. అర్థమైందా? సరే, ఇట్లాంటి కేసులో మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత, లేదంటే మాడ్యులేషన్ ఇండెక్స్ ఎంత, లేదంటే డిగ్రీ ఆఫ్ మాడ్యులేషన్ ఎంత, ఎట్లా చూస్తామంటే, సి ఫ్రెండ్స్, న్యూ వాల్యూ ఆర్ ఎల్స్ ఎంఏ వాల్యూ ఎలా చెప్తాం? అసలు న్యూ యొక్క ఫార్ములా ఏంటి అంటే రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ వేవ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ద ఒరిజినల్ క్యారియర్ వేవ్. అవునా కదా? చూడండి, ఇది ఎట్లా చేస్తాము అంటే, రిమెంబర్ ఒక చిన్న షార్ట్కట్ చెప్తున్నాను. ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత? ఏ కదా, మైనస్ క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత? ఏ డివైడెడ్ బై క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్. అదే కదా ఫార్ములాలో చెప్పింది, చేంజ్ అంటే సప్రాక్షన్. ఎంత చేంజ్ వచ్చిందంటే సప్రాక్షనే చేస్తాం. చేంజ్ ఇన్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద ఏం చెప్పాలి, ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ వేవ్ అంటే క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ఏ ఉంది, మాడ్యులేట్ అయిపోయిన తర్వాత యొక్క ఆంప్లిట్యూడ్ వచ్చేసి ఏ ఉంది, ఈ రెండింటిలో వచ్చిన చేంజ్ ఎంత, అంటే ఇది ఎంతగా మారింది అనేది చెప్తున్నాం. అవునా కదా? సో ఇది ఇది ఏ ఉంది, ఇది కూడా ఏనే ఉంది, కాబట్టి ఏలోంచి ఈ ఏని తీసేస్తే డివైడెడ్ బై ఏ చేస్తే మనకి మాడ్యులేషన్ ఫ్యాక్టర్ వస్తుంది అకార్డింగ్ టు ద ఫార్ములా. సో ఈ పర్టికులర్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ని నేను పర్సంటేజ్లో చెప్పాలనుకున్నాను అనుకోండి, దీన్ని ఏం చెప్పచ్చు, ఇంటూ 100% అని రాయొచ్చు. అర్థమైందా? సరే, ఇప్పుడు దీని వాల్యూ ఎంతో మనం చెప్తాం. సో ఏ మైనస్ ఏ ఈజ్ 0 డివైడెడ్ బై ఏ ఇంటూ 100% విచ్ రిజల్ట్స్ టు 0 × 100% విచ్ గివ్స్ 0%. అవునా కదా? సో ఇప్పుడు మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత, మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఆర్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఎంత అంటే 0%. మాడ్యులేషన్ ఇండెక్స్ 0% ఎందుకయింది? అసలు ఇక్కడ మెసేజే లేదు కాబట్టి, నో మెసేజ్ సిగ్నల్ కాబట్టి. మనకు ఆల్రెడీ తెలుసు మ్యూ ఈజ్ నథింగ్ బట్ వెన్ కే ఈక్వల్స్ టు 1, కే వాల్యూ 1 అయినప్పుడు మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏఎం బై ఏసీ. అవునా కదా? సో మ్యూ అనేది ఎప్పుడు 0 అవుతుంది? ఏఎం వాల్యూ 0 అయినప్పుడు కదా, న్యూమరేటర్ 0 అయినప్పుడు కదా. ఏఎం 0 అంటే అర్థం ఏంటి, మెసేజ్ యొక్క ఆంప్లిట్యూడ్ 0. అసలు మెసేజే లేనప్పుడు దాని అర్థం ఏంటి, ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ 0 అనే కదా అర్థం. ఎస్, దిస్ ఈజ్ వాట్ హియర్. అంటే ఎప్పుడైతే మెసేజ్ సిగ్నల్ లేదో మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 0, ఆర్ ఎల్స్ పర్సంటేజ్లో చెప్పాలంటే 0%. అర్థమైందా? దిస్ ఈజ్ ద సెకండ్ నోట్. లెట్ అస్ సీ ద నోట్ నెంబర్ 3. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నోట్ నెంబర్ 3. హియర్ వెన్ ద సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ద క్యారియర్ వేవ్ ఆంప్లిట్యూడ్, ఈక్వల్ టు ద క్యారియర్ వేవ్ ఆంప్లిట్యూడ్ వేరీస్ ఫ్రమ్ 2A to 0 అంటున్నాడు. అంటే ఇక్కడ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు క్యారియర్ వేవ్ ఆంప్లిట్యూడ్ అంటున్నాడు. సిగ్నల్ ఆంప్లిట్యూడ్ అంటే ఇది, దిస్ ఈజ్ ద సిగ్నల్, ఇదే కదా మనం ఇచ్చేటటువంటి సిగ్నల్, మెసేజ్ సిగ్నల్. దిస్ ఈజ్ ద మెసేజ్ సిగ్నల్. ఈ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఓకేనా? ఈ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ద క్యారియర్ వేవ్ ఆంప్లిట్యూడ్. ఈ ఆంప్లిట్యూడ్ ఎంత ఉందో క్యారియర్ వేవ్ ఆంప్లిట్యూడ్ కూడా అంతే ఉందనుకోండి. అలాంటప్పుడు క్యారియర్ వేవ్ కూడా అంతే ఆంప్లిట్యూడ్ ఉందనుకోండి, వచ్చినటువంటి ఏ మాడ్యులేటెడ్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ఎట్లా వేరీ అవుతుందంట అంటే ఆంప్లిట్యూడ్ వేరీస్ ఫ్రమ్ 2A to 0. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డిపెండింగ్ ఆన్ 3 types ఆఫ్ డిపెండింగ్ ఆన్ మ్యూ మాడ్యులేషన్ ఈజ్ ఆఫ్ 3 types అని, రైట్? సో అండర్ మాడ్యులేషన్, క్రిటికల్ మాడ్యులేషన్ అండ్ ఓవర్ మాడ్యులేషన్. ఇది క్రిటికల్ మాడ్యులేషన్ కాన్సెప్ట్. ఎందుకని, క్రిటికల్ మాడ్యులేషన్లో మ్యూ వాల్యూ అనేది 1 ఉంటుంది. అవునా కదా? మ్యూ వాల్యూ 1 అంటే దాని అర్థం ఏంటి, ఏఎం బై ఏసీ ఈక్వల్స్ టు 1. అంటే ఏఎం ఎంతో ఏసీ కూడా అంతే. ఇక్కడ ఏఎం ఎంత, మెసేజ్ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ కూడా ఏనే, క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ కూడా ఏనే. అవునా కదా? ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. అలాంటప్పుడు క్రిటికల్ మాడ్యులేషనే కదా, అందుకే కదా కరెక్ట్గా ఏ మినిమం వాల్యూ 0 అయింది. దిస్ ఈజ్ ఏ మినిమం, ఏ మినిమం వాల్యూ 0 అయింది. ఏ మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు పాజిటివే. అర్థమైందా? ఏ మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు పాజిటివ్గానే ఉంది. అవునా కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ, అంటే క్యారియర్ యొక్క ఆంప్లిట్యూడ్. ఇక్కడ నుంచి ఇక్కడ 0 దగ్గర నుంచి ఇక్కడ వరకు క్యారియర్ యొక్క ఆంప్లిట్యూడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెసేజ్ యొక్క ఆంప్లిట్యూడ్. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ, ఏ ప్లస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 2A. అదే చెప్తున్నాడు, 2A దగ్గర నుంచి 0 వరకు, అంటే ఏ మ్యాక్స్ వచ్చేసి 2A, ఏ మినిమం వచ్చేసి 0. దిస్ ఈజ్ ఏ మ్యాక్స్, ఓకే, దిస్ ఈజ్ ఏ మినిమం. అర్థమైందా? ఓకేనా? సో ఎప్పుడైతే ఈ క్యారియర్ని
క్యారియర్ యొక్క ఆంప్లిట్యూడ్ మెసేజ్ యొక్క ఆంప్లిట్యూడ్ ఈక్వల్గా ఉన్నాయో అప్పుడు జరిగేదేమో క్రిటికల్ మాడ్యులేషన్, అవునా కదా? ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతుంది? 2a దగ్గర నుంచి 0 వరకు వేరీ అవుతుంది. ఇప్పుడు దాని యొక్క మాడ్యులేషన్ ఫ్యాక్టర్ 1 అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇప్పుడు దాన్ని ప్రూఫ్ చూద్దాం. అర్థమైందా? సో మ్యూ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఏం చెప్పాను, మ్యూ యొక్క ఫార్ములా ఏ విధంగా రాయాలి? దిస్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ యొక్క ఆంప్లిట్యూడ్ మైనస్ క్యారియర్ యొక్క ఆంప్లిట్యూడ్ డివైడెడ్ బై క్యారియర్ యొక్క ఆంప్లిట్యూడ్. సో దిస్ ఇస్ 2a, అంటే ఏ కాస్త 2a అయింది బికాస్ ఆఫ్ యూజింగ్ దిస్ మెసేజ్ సిగ్నల్ సూపర్ ఇంపోజ్ చేయడం వల్ల క్యారియర్ మీద ఏ కాస్త 2a అయింది. కాబట్టి 2a మైనస్ ఏ హోల్ డివైడెడ్ బై దిస్ పర్టిక్యులర్ ఏ ఇంటూ 100%, అవునా కదా? సో ఏమొస్తుంది, 2a మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ బై ఏ ఇంటూ 100%. ఏ బై ఏ అంటే ఎంత? క్యాన్సిల్ అయ్యి 1 ఏ మిగులుతుందా? 1 ఇంటూ 100%. చూసారా, మ్యూ వాల్యూ 1 వచ్చేసింది. పర్సంటేజ్లో చెప్తే 1 ఇంటూ 100% ఈజ్ 100%, అవునా కదా? వాట్ ఈస్ ద మాడ్యులేషన్ ఫ్యాక్టర్? 100%. అంటే క్రిటికల్ మాడ్యులేషన్లో మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత? 100%. ఇవే మిమ్మల్ని బిట్స్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఆర్ డిగ్రీ ఆఫ్ మాడ్యులేషన్ ఇన్ పర్సంటేజెస్ ఫర్ క్రిటికల్ మాడ్యులేషన్? 100%. అర్థమైందా? అదే మనల్ని ఇంకా రకరకాలుగా అడగచ్చు అనమాట. ఇదేమో క్రిటికల్ మాడ్యులేషన్కి, అదే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని నో సిగ్నల్ ఇచ్చినప్పుడు అక్కడ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? మనకి 0 వచ్చింది. అంటే వాడు మెన్షన్ చేస్తాడు కాన్సెప్ట్ని, అప్పుడు మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత అనేది మనం చెప్పాలన్నమాట. రైట్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. లెట్ అస్ సీ ద నోట్ నెంబర్ 4. ఓకే ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద దిస్ ఈజ్ నోట్ నెంబర్ 4. ఓకే రైట్. సో ఇదేం చెప్తుందంటే మనకి, వెన్ ద సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఈస్, అంటే మెసేజ్ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ ఈస్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ద క్యారియర్ వేవ్. దీని యొక్క ఆంప్లిట్యూడ్ హాఫ్ ఉందంట. అంటే సపోజ్ క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ఏ అయితే దీనిలోదేమో ఏ బై 2, దట్ ఈస్ నథింగ్ బట్ 0.5a అనుకోండి దీని ఆంప్లిట్యూడ్. రైట్, అలాంటప్పుడు ఆంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ ఏదైతే ఉందో చేంజెస్ ఫ్రమ్ ఏ టు 1.5a. అంటే దీని యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది? ఇది 1.5a ఉంది. అంటే ఏ కాస్త 1.5a అయింది. ఎందుకని? ఈ ఆంప్లిట్యూడ్కి, ఈ క్యారియర్ వేవ్ ఆంప్లిట్యూడ్కి ఏ బై 2 అనేది యాడ్ అవుతుంది, అవునా కదా? మెసేజ్ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్లో ఏ ప్లస్ 0.5a ఇట్స్ నథింగ్ బట్ 1.5a. అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే దిస్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్? అండర్ మాడ్యులేషన్, అవునా కదా? దిస్ కమ్స్ అండర్ అండర్ మాడ్యులేషన్. ఎందుకని అండర్ మాడ్యులేషన్? అండర్ మాడ్యులేషన్లో మనం ఏం చెప్పుకున్నాం? మ్యూ ఈజ్ లెస్ దాన్ 1. క్రిటికల్ మాడ్యులేషన్లో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ పర్టికులర్ కేసులో మ్యూ వాల్యూ మనం ఫైండ్అవుట్ చేద్దాం. ఆ మ్యూ వాల్యూ లెస్ దాన్ 1 కాదో ఒకసారి మనం చెక్ చేద్దాం, సరేనా? సరే, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ 1.5a మైనస్ దిస్ పర్టికులర్ ఏ, ఓకే, హోల్ డివైడెడ్ బై దిస్ పర్టికులర్ ఏ. ఓకేనా? అప్పుడు 1.5a మైనస్ ఏ ఎంత? 0.5a డివైడెడ్ బై ఏ. ఏఏ గెట్స్ క్యాన్సిల్. పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100% రాస్తాం కదా. ఎస్, సో 0.5 ఇంటూ 100%. ఇక్కడ మ్యూ వాల్యూ మనకి ఎంత వచ్చింది? మ్యూ వాల్యూ 0.5 వచ్చింది. 0.5 అంటే లెస్ దాన్ 1 అనే కదా దాని అర్థం. అంటే దిస్ పర్టికులర్ మాడ్యులేషన్ ఈస్ కమ్స్ అండర్ అండర్ మాడ్యులేషన్. దీన్ని అండర్ మాడ్యులేషన్ అంటాం. రైట్, సో 0.5 ఇంటూ 100% అంటే 50%. అంటే మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత? 50%. ఓకేనా? సో ఇక్కడ ఏ మినిమం వాల్యూ ఎంతనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ మినిమం? ఏ మినిమం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్. అర్థమైందా? ఏ మినిమం అంటే మనం ఏసీ మైనస్ ఏఎం అంటాం, అవునా కదా? ఇక్కడ వరకు అంటే ఆరిజిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏసీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏఎం, అవునా కదా? ఏ మినిమం కావాలి అంటే ఈ ఏసీలోంచి మనం ఏం చేయాలి? లిసన్ కేర్ఫుల్లీ, ఈ ఏసీలోంచి మనం ఏఎం వాల్యూని మనం డిలీట్ చేసామనుకోండి. ఎందుకని ఏఎం డిలీట్ చేస్తున్నాం? జాగ్రత్తగా చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ, అవునా కదా? ఇది ఏఎం, ఇది ఏఎం అంటే ఇది కూడా ఏఎంఏ కదా, ఇది కూడా ఏఎంఏ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏఎంఏ కదా ఈ పార్ట్. నాకు ఏ మినిమం వాల్యూ కావాలి? ఏ మినిమం వాల్యూ కదా ఇది, అంటే 0 దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో కావాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినిమం, అవునా కదా? సో ఈ ఏ మినిమం కావాలి అంటే ఇది మొత్తం ఏసీ, ఇది మొత్తం ఏసీ, ఇందులోంచి ఏఎంని తీసేస్తే నాకు మిగిలేదు ఇదే కదా.
अंटे एसी माइनस एएम इज नथिंग बट ए मिनिमम ए मैक्स अंटे एसी की एएम ऐड चेस्ते इदी ए मैक्स కాబట్టి ఏ మాక్సిమం అంటే ఏసీ ప్లస్ ఏఎం, ఏ మినిమం అంటే ఏసీ మైనస్ ఏఎం. దిస్ వన్ అర్థమైందా? రైట్. సో హియర్ వాట్ ఈస్ ద మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? 50%. ఓకేనా? దిస్ ఈస్ నోట్ నెంబర్ 4, వెరీ ఇంపార్టెంట్. దిస్ కమ్స్ అండర్ మాడ్యులేషన్. నౌ లెట్ అస్ సీ నోట్ నెంబర్ 5. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ అస్ సీ ద నోట్ నెంబర్ 5. ఓకే చూడండి, ఈ పర్టికులర్ నోట్ నెంబర్ 5లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, వెన్ ద సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ఈజ్ 1.5 టైమ్స్ ఆఫ్ ద క్యారియర్ వేవ్, అంటే క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ వచ్చేసి ఏ, రైట్, మెసేజ్ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ వచ్చేసి 1.5 టైమ్స్ ఆఫ్ ఏ, అంటే క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్కి 1.5తో మల్టిప్లై చేస్తే దీని యొక్క ఆంప్లిట్యూడ్. దిస్ ఈజ్ ద క్యారియర్, ఓకే, అండ్ దిస్ ఈజ్ ద మెసేజ్ సిగ్నల్. ఇలా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఏఎం వేవ్, లేదంటే ఈ క్యారియర్ వేవ్ ఎలా చేంజ్ అవుతుందంటే మాడ్యులేషన్ తర్వాత 2.52 ఏ, అంటే దిస్ విల్ బి 2.5. అర్థమైందా? అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ జరుగుతోంది, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ జరుగుతోంది అంటే, లిజన్ యా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ మాడ్యులేషన్ అంటాం దీన్ని. ఏమని పిలుస్తాము? ఓవర్ మాడ్యులేషన్. ఈ ఓవర్ మాడ్యులేషన్లో మాడ్యులేషన్ ఇండెక్స్ ఎలా ఉంటుంది? ఓవర్ మాడ్యులేషన్ మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఏ మినిమం వాల్యూ నెగిటివ్ ఉంటుంది, ఏ మినిమం వాల్యూ నెగిటివ్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఏఎం వేవ్, అవునా కదా? సో దీనిలో ఏ మినిమం వాల్యూ నెగిటివ్ ఉంటుంది. చూడండి, నెగిటివ్ ఉంది కదా. దిస్ ఈజ్ ఏ మ్యాక్సిమం, దిస్ ఈజ్ ఏ మినిమం. వేవ్ ఇలా వచ్చింది, రైట్? సో దిస్ ఈజ్ ద ఏ మినిమం వాల్యూ. ఏ మినిమం వాల్యూ ఈజ్ బిలో 0, కాబట్టి నెగిటివ్, అవునా కదా? సో ఈ 2.5 ఉంది. ఎందుకు ఈ 2.5 ఉంది? ఏం వేవ్ ఆంప్లిట్యూడ్? ఏ ప్లస్ 1.5 ఏ, అంటే 2.5 ఏ, అంటే మెసేజ్ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది క్యారియర్ యొక్క ఆంప్లిట్యూడ్ కన్నా, కాబట్టే ఓవర్ మాడ్యులేషన్. ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం, అవునా కదా? కాబట్టి ఇక్కడ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ఎంత అంటే, ఏం చెప్పుకున్నాం, గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం గ్రేటర్ దాన్ 1 ఉందో లేదో. సో ఇది 2.5 ఏ, కాబట్టి 2.5 ఏ మైనస్ దిస్ పర్టిక్యులర్ ఏ హోల్ డివైడెడ్ బై దిస్ పర్టిక్యులర్ ఏ ఇంటూ 100%. సోను సో 2.5 ఏ మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1.5 ఏ డివైడెడ్ బై ఏ ఇంటూ 100%. సోను సో ఏ గెట్స్ క్యాన్సిల్డ్, 1.5 ఇంటూ 100%. ఎసోను విచ్ రిజల్ట్స్ టు, అంటే న్యూ వాల్యూ 1.5 ఏ ఉంది కదా, అదే కదా, 1.5 ఇస్ నథింగ్ బట్ న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 150%. సో న్యూ వాల్యూ ఈజ్ 150%. అంటే ఎప్పుడైతే ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్, ఓవర్ మాడ్యులేషన్ హ్యాపెన్స్, అండ్ దిస్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకు ఇట్లా ఉండకూడదు, మాడ్యులేషన్ ఈ విధంగా ఎందుకు జరగకూడదు అంటే, చూడండి, మెసేజ్ యొక్క షేప్ ఏంటి, ఇట్లా ఉంది, తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది, అవునా కదా? అది మెసేజ్ యొక్క షేప్, అలా కంటిన్యూ అవుతుంది. కానీ మాడ్యులేట్ అయినటువంటి వేవ్ యొక్క షేప్ ఎలా ఉంది, కేవలం పాజిటివ్ పీక్ అబ్జర్వ్ చేయండి, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది, ఇట్లా రాకుండా ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, అవునా కదా? దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద ఎన్వలప్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. అంటే ఇలా వచ్చి ఇట్లా వచ్చి ఇలా వెళ్తుంది. నేను పంపిస్తున్న మెసేజ్ ఏమో ఈ షేప్లో ఉంటే వచ్చేటటువంటి అవుట్పుట్ ఏమో ఈ షేప్లో ఉంటుంది, అవునా కదా? ఎగ్జాక్ట్ షేప్ వచ్చింది, ఆ మెసేజ్ యొక్క ఎగ్జాక్ట్ షేప్, షేప్ మారిపోయింది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకేలా ఉంది, కానీ ఇట్లా వెళ్లకుండా ఇట్లా వచ్చేసింది. అంటే ఈ పర్టికులర్ మెసేజ్ అనేది డిస్టార్ట్ అయిపోయింది అనమాట, మారిపోయింది. డిస్టార్ట్ అవ్వడం అంటే మారిపోవడం. ఏ విధంగా మారిపోయింది? ఈ విధంగా మారిపోయింది. అంటే హెచ్ఏ హాయ్ అన్నది కాస్త ఐఏహెచ్ఏ ఐ ఇలా మారిపోయింది అనమాట, అంతే కదా? అంటే మెసేజ్ అనేది రాంగ్గా వచ్చింది, డిస్టార్ట్ అయిపోయింది, అవునా కదా? ఇట్లా రాకూడదు. ఎందుకు ఇలా రాకూడదు? మనకి మెసేజ్ మారిపోతుంది కాబట్టి. ఎందుకు మారుతుంది? బికాస్ ఆఫ్ ఓవర్ మాడ్యులేషన్, బికాస్ ఆఫ్ మ్యూ గ్రేటర్ దాన్ 1. అర్థమైతే మీకు అర్థం కావడం కోసం చెప్పాను ఆ ఎగ్జాంపుల్, సరేనా? సో ఇలా రాకూడదు కాబట్టి, ఇది ఒక డిస్టార్షన్ కాబట్టి, చూడండి, దిస్ ఈజ్ ద డిస్టార్షన్ అండ్ దిస్ ఈజ్ ద డిస్టార్షన్, దిస్ ఈజ్ ద సిగ్నల్ లాస్. ఈ సిగ్నల్ లాస్ అయిపోయింది, ఈ సిగ్నల్ డిస్టార్ట్ అయిపోతుంది. అంటే ఇలా రావాల్సింది కాస్త ఇలా అయిపోతుంది,
అర్థమైందా? సో హియర్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ 150%. అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ది బెస్ట్ మాడ్యులేషన్ అనేది జరగాలి అంటే మ్యూ వాల్యూ ఎప్పుడు కూడా ఈక్వల్ టు 1 అన్న ఉండాలి, లెస్ దాన్ 1 అన్న ఉండాలి. అంటే మాడ్యులేషన్ ఎప్పుడు క్రిటికల్ మాడ్యులేషన్ అన్న అవ్వాలి, అండర్ మాడ్యులేషన్ అన్న అవ్వాలి, కానీ ఓవర్ మాడ్యులేషన్ మాత్రం అవ్వకూడదు. ఇది మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ నోట్స్ మీద మిమ్మల్ని మీరు డైరెక్ట్గా బిట్స్ అడిగేయచ్చు. సో ఈ నోట్స్ అన్నీ మీరు తరువుగా ప్రాక్టీస్ చేయండి. ఈ వాల్యూస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, మ్యూ వాల్యూస్ అన్నీ కూడా, ఏ టైప్ ఆఫ్ మాడ్యులేషన్కి ఎట్లా ఉంటాయనేవి. మీకు ఏ పర్టికులర్ డౌట్ వచ్చినా ఈ పర్టికులర్ సెషన్కి సంబంధించి ప్లీజ్ గివ్ ఏ మెసేజ్ ఇన్ ఆ టెలిగ్రామ్ ఛానల్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ 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 డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, వాచింగ్ మై లెక్చర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై, సీ యూ.